அண்ணா ப்ரோ டிஃபரெண்ட் உன்னதுக்கு அவட்ட வெட்டும் அண்ணா ஃபைனலுக்கு சார் ஆடியன்ஸ் எந்த மூவி சினிமா சொல்லணும் ரிவ்யூ టైం పాస్ మూవీ బాగుంటది థియేటర్ లో అందరు ఎంజాయ్ చేసే మూవీ ఇది 100% ఇది మాత్రం నేను యాజ్ ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ అంటే నాకు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నన్ను ఎవరైతే ఆదరించారో అందరు తెలంగాణ ప్రజలందరూ అందరికి ఒకటి చెప్తున్నా నా మాట నమ్మూరి సినిమాకి వెళ్ళూరి టికెట్ బుక్ చేసుకోండి చాలా మంది ప్రజలు టికెట్ బుక్ చేసుకోవట్లేదు చిన్న హీరో అని చెప్పేసి చిన్న చూడకండి ఒకటే నేను కోరుకుంటున్నా కంటెంట్ ఉంటే బాగుంటది అంటారు బట్ ఆ కంటెంట్ ఉన్న సినిమాలు మీరు వెళ్ళి చూస్తేనే ఆ కంటెంట్ ఉన్నది తెలుస్తుంది ఇంతమంది ఆదరిస్తారు చాలా చెప్పడం కంటే అందరు వాళ్ళు చెప్తే బాగుంటది అని నిజం చెప్పండి జెన్యున్ గా చెప్పండి అప్ప అందరు కాబట్టి మీరందరూ ఎంకరేజ్ చేస్తేనే మోటివేట్ చేస్తేనే నా సినిమా ముందుకెళ్తుంది కంటెంట్ ఉంటే బాగుంటుంది జనాలు ఎంకరేజ్ చేస్తారు సినిమా హిట్ చేస్తారు ఐ నో బట్ నా సినిమా మరి పొద్దున్న వెళ్ళి కొన్ని ఏరియాస్ లో మార్నింగ్ షో వెళ్ళలేదు థియేటర్స్ లోనే చూడండి సోహెల్ బాయ్ ని సపోర్ట్ చేయండి చిన్న సినిమా ఓటీటీ కోసం వెయిట్ చేయకుండా థియేటర్స్ లో చూడండి మంచి ఎంటర్టైనర్ ఇప్పుడే సినిమా చూసి వచ్చిన సో చాలా చాలా బాగుంది ఫ్యామిలీతో వెళ్ళి ఇంటికి బాగా వెళ్ళి చూడొచ్చు సో యంగ్స్టర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ పక్క వెళ్ళి చూడండి కామెడీ చాలా బాగుంది ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది సో ఇట్స్ వెరీ ఫీల్ గుడ్ ఫిల్మ్ సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వెళ్ళి ఓన్లీ థియేటర్స్ లోనే చూడండి చిన్న సినిమాని బ్రతికించండి థ్యాంక్ యూ అంటే ఎమోషన్ కామెడీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది మెయిన్లీ సోహెల్ బాయ్ టైమింగ్ కానీ సోహెల్ యాక్టింగ్ కానీ సో ఆయన షోల్డర్ మీద తీసుకెళ్ళింది సినిమాని సో సినిమా మొత్తం ఒక 2.5 hours మీరు వితౌట్ ఎనీ లైక్ లాగ్ కానీ వితౌట్ ఎనీ బోర్ చూడగలుగుతారు సినిమా సో అదైతే
100%. చిన్న ఒక్క ప్లేస్ లో కూడా నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. సినిమా చాలా మంచి నీట్ గా క్లీన్ గా రన్ అయిపోయింది ముందుకి. సో సినిమా అందరు వెళ్ళి థియేటర్స్ లో చూడండి, యూ విల్ ఎంజాయ్ ఇట్. ఈ మూవీకి మీరు చాలా బాగున్నాయి. సో భీమ్స్ బాయ్ కూడా ఇరగదీసిండు మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సో మంచి ఒక రూరల్ బ్యాక్ డ్రాప్ లో తీసుకొని చేసిన సబ్జెక్ట్ చాలా చాలా బాగుంది సినిమా. సో ఈ రీసెంట్ టైమ్స్ లో మంచి ఎంటర్టైనర్, జనాలకి మంచి రిలీఫ్ వెళ్ళి వాళ్ళు వెళ్ళి సో మూవీ చూడాలి అండ్ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే 100% వాళ్ళకి గ్యారంటీ. నా ఈ మూవీకి మీరు సపోర్ట్ చేశారంట టికెట్స్ కొని? నేను 100 టికెట్స్ సోయల్ బాయ్ కి ఇచ్చిన. సో కొంచెం మంది ఎఫోర్డ్ చేయలేరు, స్టూడెంట్స్ కానీ లైక్ యంగ్ స్టూడెంట్స్ కానీ కొంచెం మంది వేరే పీపుల్ కానీ ఎఫోర్డ్ చేయలేని వాళ్ళకి 100 టికెట్స్ నా తరఫున ఇచ్చిన. సో ఇట్లా ఎఫోర్డ్ చేయగలిగే వాళ్ళు ఇంకో 5 టికెట్లు కానీ 10 టికెట్లు కానీ అట్లా ఇవ్వండి ఇంకా. సో ప్రమోట్ చేయండి సినిమాని, ఎందుకంటే చిన్న సినిమా 100%, ఎక్కువ ప్రమోషనల్ బడ్జెట్ ఉండదు. సో అందరిలోకి తీసుకెళ్ళడం అంత డబ్బు పెట్టి కుదరదు. సో ఏదో రకంగా ఒక హెల్ప్ అయితే చేయాలి మనం ఒకళ్ళకొకళ్ళకి. సో యాజ్ సోహెల్ బాయ్ చాలా మంచోడు అండ్ చాలా మంచిగా సపోర్టివ్గా ఉంటాడు ప్రతి ఒక్కళ్ళకి, అట్లనే సోహెల్ బాయ్ని కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కళ్ళని కోరుకుంటున్నా. ఇండస్ట్రీలో ఒక మంచి హీరోగా నిలబెట్టాలి మన సోహెల్ బాయ్ని. సో ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అండ్ మోర్ ఓవర్ అన్నిటికంటే ముఖ్యంగా మూవీ చాలా బాగుంది ఫస్ట్. సో మూవీ చాలా చాలా బాగుంది, మీరు వెళ్ళి అది చూడండి. నా వన్ వర్డ్ అబౌట్ బూట్కట్ బాలరాజ్ అంటే ఏం చెప్తారు? కోర్స్ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. వన్ వర్డ్ అంటే మంచి క్లీన్ ఎంటర్టైనర్. సో గో విత్ యువర్ ఫ్యామిలీ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఎలా ఉంది బ్రో బూట్కట్ బాలరాజ్? చూసి దిల్రాజ ముందుకు వస్తాడు. ఎలా ఉంది బ్రో బూట్కట్ బాలరాజ్? నా సినిమా మామూలుగా అన్న, సినిమా చూస్తుంటే నా ప్రేమ గుర్తుకొస్తున్నానా? ఇట్లా చూసినా ఒక లవ్ స్టోరీ కోసం ఎంత తెలుస్తానా? సినిమా మామూలుగా లేదు, సినిమా కూడా బాగాలేదనుకో చెప్పు వేసుకొని కొడతానా? నీ మామూలుగా లేదన్నా సోయాలన్నా 2024లో 4వ సినిమా హిట్ కొట్టింది అంతే, 3 సినిమాలు ఒక 5వ సినిమా ఒక సినిమాలో మీకు నచ్చిన సీన్లు అండి ఎక్కువ అన్నా? మామూలుగా ఒక్కొక్క సీన్ గూప్స్ బంప్స్ అంతే, ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి సీన్ లేవు మామూలుగా, ఫ్యామిలీ ప్రతి చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా సినిమా చూడొచ్చు. అంతే లవ్ స్టోరీ, లవ్ స్టోరీ ఎలా ఉంది? మామూలుగా లేదన్నా అంతే, కొట్టుకుంటుంది వేసాలు కొట్టుకుంటుంది అన్న చెప్పి సూపర్ సినిమా బ్రో. ఫ్యామిలీ తోటి వచ్చి ప్రతి ఒక్కరు థియేటర్ లో సినిమా చూడాలి. సినిమాలో వచ్చేసి లవ్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, చాలా నీట్ గా ఉన్నది. సినిమా ప్రతి ఒక్కరు యువత అయినా ఫ్యామిలీ అయినా థియేటర్లకు వచ్చి చూడండి, ఓటీటీ కోసం వెయిట్ చేయకండి. సునీల్ బ్రో సునీల్ సూపర్ ఉన్నది బ్రో, అల్టిమేట్ ఉన్నది. అదే వేరే లెవెల్ బ్రో, ఆమె గురించి చెప్పాలంటే ఒక వడ్డు సరిపోదు. నెక్స్ట్ శివగామి నెక్స్ట్ అందరు బాగున్నారు, అందరికన్నా మన సోయల్ అన్న ఇరగదీసిండు బ్రో. కామెడీ టైమింగ్ ఎలా ఉంది? కామెడీ టైమింగ్ టైమింగ్ ఉంటే సోయల్ అన్నది సూపర్ హీరో అవుతాడు ఫ్యూచర్ లో. సోయల్ అన్న జై సోయల్ అన్న. మొత్తంలో మీకు నచ్చిన సీన్ ఏంటి? సోయల్ అన్న రెండు కళ్ళల్లో ఏది నచ్చింది అంటే ఏం చెప్తా బ్రో, సినిమా మొత్తం నచ్చింది బ్రో. పైకి రేటింగ్ అందిస్తారు? పైకి రేటింగ్ బ్రో, 100 కి 100 ఇస్తాను నేను. నేను 100 కన్నా ఎక్కువ ఇస్తా బ్రో. ఎలా ఉంది బ్రో ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి, మీరు ఎక్కడ కూడా బోర్ కొట్టదు. అన్నకు 2024 లో బ్లాక్ బాస్టర్ మూవీ. జై సోయల్ అన్న, జై జై సోయల్ అన్న. మనసు చంపుకొని భక్తుతో కానీ మాట తప్పని బ్రో. ఆస్తులు లేకుండా పర్లేదు, ఆస్తులే దోస్తులని బతికినాం బ్రో మేము.